నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు లెటర్స్ గురించి చెప్తూ ఉంటాను, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్లో అంటే రకరకాలుగా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయని, కొంతమంది బిజినెస్లో ఈ విధంగా ఉంటుందని, కొంతమందికి పర్సనల్ లైఫ్లో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ లెటర్స్ తోటి ఆ నంబర్ కరెక్ట్గా మ్యాచ్ అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంటుంది అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. దాంతోపాటు మీ క్లయింట్స్ గురించి చెప్పారు, కొంతమంది సెలబ్రిటీస్ కూడా చెప్పారు, అండ్ కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ఉంటాయో కూడా చెప్పడం జరిగింది గతంలో. అండ్ మీతో పాటు నాన్నగారు కూడా కొన్ని పార్టీస్ గురించి, దాని తర్వాత ఇటు ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్ చెప్పేటప్పుడు నాన్నగారు ఆ టైంలోనే చెప్పారు ఇన్ని నెంబర్స్ వైఎస్ఆర్సీపీ వైపు వస్తాయని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది ఆయన. అవును. సో అటువంటి చాలా ఉన్నాయి అకార్డింగ్ టు న్యూమరాలజీ. ఆల్మోస్ట్ 5 ఎలక్షన్స్ పర్ఫెక్ట్ ప్రిడిక్షన్స్, 100% ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీకి ఇన్ వస్తాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి 67, బీజేపీ 4 కరెక్ట్గా చెప్పారు నాన్న. అవును. నేను ఎప్పుడు నాన్న చెప్తా మనకంత పర్సనలీ చెప్పానా అంత వద్దు నాన్న అంటే 3-4 డేస్ ఆయన రీసెర్చ్ చేసేవారు. మొన్న మనం వైసీపీది కూడా ఎలక్షన్స్ కూడా 2019ది బబ్బిల్లో వెళ్ళి కలిసి చెప్పాడు జగన్ గారికి. పర్సనల్ నేను కూడా వెళ్ళాను ఆ రోజు, నాన్న ఒకరిని పంపడం ఇష్టం లేక. సో పర్సనల్గా చెప్పిన నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. సో మా జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రాంచరణ్ కూడా పక్కనే ఉన్నారు. 130+ చిత్తూరు ఎమ్మెల్యేకి నాన్నగారు కరెక్ట్ ఇచ్చారు జంగాలపల్లి శ్రీనివాస్కి. 45,000+ వస్తాయని 3 సార్లు ఓడిపోయారు ఆయన. ఎలక్షన్ ముందు జగన్ గారు పిలిచి ఆయన అడిగారంట, నీకు 8,000 చెప్పారు మెజారిటీ, 40,000+ అన్నారు, నా పక్కనే కూర్చోన్నాడంట. 47,500. బా. సో ఈరోజు కూడా నాకు చిత్తూరు ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు ఒక 5 మంది అపాయింట్మెంట్, మన సుచరిత మేడం అయితే ఎవరు బాగాలేదమ్నా వాళ్ళు మన ఫోన్ నెంబర్ ఇమ్మని చెప్తా ఉందంటే సచ్ వెరీ వెరీ షీస్ గ్రేట్ పర్సనాలిటీ, పొలిటికల్ లీడర్ కన్నా ఒక మంచి, ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలని. నేను షాక్ అవుతున్నా ఎవరు ఇచ్చారమ్మా నా నంబర్ నీకు అంటే సుచరిత మేడం ఇచ్చారు. సో అంత బిజీగా ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఇస్తున్నారంటే, నేను బంధువు అడిగారంట ఇలా సుమన్ టీవీలో మీ గురించి కిరణ్ గారు చెప్తున్నారంటే నవ్వి నువ్వు చేయించుకో అని చెప్పారంట సంతోష్ అబ్బాయి పేరు. అదే. సో గ్రేట్ కదా సార్. నాన్న ఇది సబ్జెక్ట్ పవర్ఫుల్ నాన్న, వీఆర్ ఓన్లీ అంటే సబ్జెక్ట్ కరెక్ట్గా వాడితే రిజల్ట్ వస్తుంది. అదే అండి, అంటే చాలామంది దానికోసమనే ఏ విధంగా యూస్ చేయాలనేది. అండ్ ముఖ్యంగా పి అనే లెటర్ గురించి అడిగారు, ఎలా ఉంటుందండి అకార్డింగ్ టు న్యూమరాలజీ? నాన్న పి అంటే చైల్డ్ ఇన్లో 8 అనేది శని కాదు, పట్టుదల, లీడర్, నాలెడ్జ్, మొండోళ్ళు పి అంటే. తర్వాత చైల్డ్ పైథాగరస్ 7 అంటే కేతు, ఎక్కడ తగ్గాలో తెలుసు, లైక్ పవన్ కళ్యాణ్ పి, పునీత్ రాజ్ కుమార్ పి. సినిమా హాల్లో నేను రిలీజ్ అయింది మార్చ్ 17 పునీత్ గారిది జేమ్స్, అందరూ ఏడ్చేస్తున్నారు ఆయన ఇంత అందమైన హీరో, ఇంత ఎనర్జెటిక్ హీరో ఎలా పోయారండి. పి లెటర్లు ఏమంటే దే ఆర్ స్ట్రాంగ్, అట్రాక్టివ్, హ్యూజ్ క్రౌడ్స్ అట్రాక్ట్ చేస్తారు. పరిణితి చోప్రా, ప్రియాంక చోప్రా, లేదంటే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్ కుమార్, మన ప్రభాస్, హ్యూజ్ క్రౌడ్ అట్రాక్టర్స్, ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. మన ప్రభాస్ చెప్పినట్టు ఎవరు వాళ్ళు మై డైహార్డ్ ఫ్యాన్స్ అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే పీ లెటర్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, చిన్న విషయాల్లో కూడా పర్సనల్ లైఫ్ వైఫ్తో దెబ్బతినే ఛాన్స్, అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయితో దెబ్బతినే ఛాన్స్. అంటే వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అయినప్పటికీ, ఎంత ప్రేమ చూపించినా వైఫ్ కానీ హస్బెండ్ కానీ, మనస్పర్ధలు 40-50% లేట్ మ్యారేజెస్, 40-50%కి డైవర్స్లు అయ్యే, ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రేర్గా కొంతమందికి సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కూడా ఉంది, అది వాళ్ళ తప్పు కాదు. అక్కడ పీ లెటర్లో పేరు ఉండి పర్ఫెక్ట్ లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నమాట. మనం మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళకి మనం మంచి కనబడం, క్లోజ్గా ఉన్న వాళ్ళకి ప్రపంచం తెలుసు వాళ్ళు మంచోళ్ళని. సో ఈ పి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, ఫ్రీక్వెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్స్, సయాటికా ప్రాబ్లమ్స్, సర్జరీస్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు చూడడం కూడా ఇంత అందంగా ఉన్నారు. అవును. సో బట్ పి లెటర్ రీసెంట్గా ప్రభాస్ గారు కూడా హీ అండర్వెంట్ 1 సర్జరీ. అంటే ఇప్పుడు చెప్పాలంటే ప్రభాస్ గారి పేరులో 7 అక్షరాలు, ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన పుట్టింది 23 అక్టోబర్ 1978, 5/5, డబుల్ టైమ్ లక్కీ. బట్ ఒక్క నంబర్ రాంగ్ ఉంది ఆయన, 5 నంబర్లు బాగున్నాయి. అంటే 75% మార్క్స్ ఉన్నాయి, 75% సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ ఒక్క రాంగ్ నంబర్ వల్ల మ్యారేజ్ డిలే ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అట్లా ఒక్కొక్క నేమ్ తీసుకుంటే 90% పేరు బాగున్న వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు.
సో నా టార్గెట్ ఏమంటే 90+ ఉండాలా, వీలైతే 100% పేరు పెట్టుకో, మనం కరెక్షన్లు పెట్టాలి. సో యూజువల్గా హిందీ వాళ్ళు ఏమంటారు, నాన్న వెంటనే కరెక్షన్ తీసేసుకుంటారు. మనం జస్ట్ కన్వే చేసామనుకోండి, మీ పేరులో రాంగ్ నెంబర్ ఉందండి, వాళ్ళు జస్ట్ అడుగుతారు అనుకోండి ఎవరిని పంపించి, మనం వాళ్ళు డైరెక్ట్గా మహాడు ఈ నంబర్ రాంగ్ అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు వాళ్ళు. దే టేక్ కరెక్షన్స్ వెరీ వెరీ ఫాస్ట్. అమీర్ ఖాన్ పెద్ద స్టార్ ఆయన, నాన్నగారు ఏఎంఐఆర్ కేహెచ్ అనేది ఇంకొక ఏ పెట్టుకోండి, ఒక్క సెకండ్ ఆలోచించలేదు ఆయన. తమన్నా ఒక ఏ ఒక హెచ్ ఏం ఆలోచించలేదు. నేను నంబర్ వన్ హీరోయిన్గా ఉండాలి, నా పేరు ప్రపంచం అంతా తెలియాలి, తెలిసిపోయింది కదా 18 ఇయర్స్గా చేస్తూ ఉందా. సో ఈ లెటర్ పి వాళ్ళకి చాలా ఫాస్ట్ పబ్లిసిటీ ఉంటుంది, వీళ్ళు చాలా మంచి మనసు ఉంటుంది, వీళ్ళు సంపాదించే డబ్బుల్లో కూడా చాలా వరకు దాన ధర్మాలు చేస్తారు వీళ్ళు చాలా ప్లస్. వీళ్ళు ఎవరైనా పోయి బాధపడితే వీళ్ళు అది ఓర్చుకోలేరు, వీళ్ళు తింటుంటే ఎవరైనా పక్కన ఆ దాని కూడా సగం వాళ్ళకి పెడతారు వీళ్ళు, వీళ్ళ నేచర్ అది, వీళ్ళు కడుపు కూడా చూసుకోరు వాళ్ళు, పీ లెటర్ వాళ్ళు. సో ప్రభాస్ అయితే ఆయన బాక్స్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్ తినేటప్పుడు బాక్స్ వస్తుందంట, ఆయన ఒకటి కాదు పిలిచి పిలిచి పెడతాడు పక్కన. శ్రద్ధగా పోరే ఉందండి, ఇంకొక సంవత్సరం కానీ ప్రభాస్ పక్కన ఉంటే ఇంకో 10 కేజీలు పెరిగిపోతాను నేను. అదేంది చేపలు రొయ్యలు అన్నీ ఇన్ని వస్తాయండి బాక్స్లో. అమితాబ్ బచ్చన్ ఏమన్నాడంటే మొన్న ఇంటర్వ్యూలో, ప్రభాస్ లాంటి యాక్టర్ని నా లైఫ్లో చూడలేదు, హంబుల్, గ్రౌండ్ టు ఎర్త్, పర్ఫెక్ట్ యాక్టర్. మళ్ళీ అరగంట తర్వాత ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఇంత గొప్ప నటుడితో నటించడం నా అదృష్టం అని. ఆయన అన్న మాటలకి ఈయన మాటలు అంటే ఈయన గౌరవంగా చెప్పాడు, ఆయన అంత పెద్ద యాక్టరు అని చెప్తే షాక్, ఇండియా అంతా షాక్ అయింది. మరి ఒక 3 డేస్ బ్యాక్ ప్రభాస్ లాంటి యాక్టర్ నా లైఫ్లో నేను చూడలేదు, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన స్టైల్ కానీ, చిన్నపిల్లోడి మెంటాలిటీ, నాకు పెద్దవాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, అందరూ యోచిస్తారు కానీ ఎందుకు అంత గుర్తింపు అంటే పీ లెటర్ వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ చేసుకుంటారు. సో నేను చూసిన పీ లెటర్ వాళ్ళందరూ కూడా చాలా మంచి నేచర్, నాన్న డబ్బులు బాగా సంపాదిస్తారు. దాన ధర్మాల్లో ఫస్ట్ ఎక్కడన్నా ఏదన్నా నెగిటివ్ జరిగింది అనుకోండి, వరదలు వచ్చాయనుకోండి, ఫస్ట్ పీ వాళ్ళు స్పందిస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పునీత్ గారు అయితే కొన్ని వందల మందికి పిల్లలు చదివిస్తున్నారు, కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్, 45 ఇయర్స్కి ఆయన గుండెపోటు చనిపోవడం ఎంత బ్యాడ్ లక్. లెటర్ పి వాళ్ళకి ఆ ఒక నెగిటివ్ ఉంది, అన్నీ మంచి పెట్టి చంద్రుడికి మచ్చలాగా పీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, కొంతమందికి హెల్త్ బాగుందనుకోండి పర్సనల్ లైఫ్లో వైఫ్తో ప్రాబ్లమ్స్. సో ఈ పీ వాళ్ళు ఒక వైడ్యూర్యం, ఒక గోమేధికం వేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా 99.9% వెళ్ళిపోతాయి. సో వైడూర్యం రింగ్ ఫింగర్కి వైద్యుడి మీదే, గోమేధికం ఇది. ఈ స్టోన్స్ వల్ల మనకు అడిషనల్ హెల్త్. సో ఈ స్టోన్స్ కూడా మనం 108 డేస్ పూజలో పెడుతున్నాము. ఈ పీ లెటర్ వాళ్ళకి మెయిన్గా నేనైతే ఫోర్స్ చేస్తాను, స్టోన్స్ వెన్నె తీసుకోండి, బయట స్టోన్స్ వద్దు, పూజలో పెట్టని స్టోన్స్ వద్దు. 108 రోజులు పూజలో పెడతా కాబట్టి, నేను దగ్గర నుంచి చేస్తా కాబట్టి ఈ స్టోన్సే వేసుకుని, నేను ఆల్మోస్ట్ ఈ స్టోన్స్ 14 ఇయర్స్గా వేసుకున్నాను. ఇది వీక్ అయ్యే కొద్ది కలర్ మారిపోతాయి నాన్న, 14 ఇయర్స్గా ఇవేం కలర్ మారలేదంటే మై బాడీ ఈజ్ జనరేటింగ్ లెస్ నెగిటివిటీ. సో ఎక్కువ పాజిటివిటీ ఎక్కువ ఉంది, కొంతమందికి ఎక్కువ నెగిటివ్ ఉన్న వాళ్ళకి తొందరగా ఫేడ్ అయిపోతాయి. ది స్టోన్స్ ఆర్ సో పవర్ఫుల్, 108 పూజ పెట్టిన స్టోన్స్. సో పీ వాళ్ళకి ఎక్కువ బ్లూ కలర్, బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, సిమెంట్ కలర్స్ వాడుకుంటూ ఒక గోమేధికం వైడ్ రూమ్ వేసుకుంటూ వీళ్ళు మండే ఫ్రైడే సండే ముఖ్య పనులు స్టార్ట్ చేసుకుంటా ఉంటే ఆ నెగిటివ్స్ మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఆ లెటర్లో ఆ నెగిటివ్ ఉన్నది ఈ స్టోన్స్ వల్ల, కలర్ థెరపీ లక్కీ కలర్స్ వల్ల, ఆ మండే ఫ్రైడే సండే వర్క్ చేయడం వల్ల దే కెన్ ఓవర్కమ్ ఆల్ ద నెగిటివ్స్. ఎందుకంటే నేను కొన్ని లక్షల మంది పీ లెటర్ వాళ్ళకి ఇచ్చాను నాన్న, వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు, చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, 60, 70, 75 దగ్గర వెరీ హెల్తీ. ఎలా ఉన్నారు సార్, ఎలా ఉన్నారు సార్ అని నేను నా క్లయింట్స్ అప్పుడు ఫోన్లు చేస్తుంటాను. అవును, చాలా బాగున్నాం నాన్నగారు బ్లెస్సింగ్స్తో. నేను చిన్నవాడిని కాబట్టి వాళ్ళు అంటారు నువ్వు నా కొడుకులాగా నాన్న. సో నాకు ఫ్యామిలీ పెరిగిపోయింది, తండ్రి, ఫాదర్స్, మదర్స్, సిస్టర్స్. సిస్టర్స్ అయితే సుమారుగా 16 లక్షల పైన సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్. సో మై ఫ్యామిలీ, నెహ్రూ ఫ్యామిలీ ఇస్ గ్రోయింగ్. రియల్లీ సార్, గ్రేట్ థింగ్ అని చెప్పాలి. చాలామందికి నేమ్ కరెక్షన్స్ మీ ఫ్యామిలీ తరఫున ఇచ్చినారు, అది సినిమా పరంగా అంటే డైరెక్టర్స్ పరంగా, హీరోస్ పరంగా, దాంతోపాటు బిజినెస్ మెన్స్ పరంగా, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ముఖ్యంగా చాలా కేర్ తీసుకుని చేస్తూ ఉంటారు. రియల్లీ గ్రేట్ అండి, మీ ఫ్యామిలీ చాలా పెద్దది అని చెప్పాలి. కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ కానీ, నెహ్రూ గారి ఫ్యామిలీ కానీ చాలా అంత కలగలిపి హ్యాపీగా ఉండేటువంటి ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ నాన్న. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకుని డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటూ ఉన్నారు.
సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే బిజినెస్ కంపెనీ నేమ్ కానీ, లోగోస్ కానీ, డిజైనింగ్లో కానీ, నేమ్ కరెక్షన్లో కానీ, లేదంటే సిగ్నేచర్ విషయంలో కానీ మీరు కనుక జాగ్రత్త పడి సో కొత్తగా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.